హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఇరవై వేల పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రచారం అయితే ఉంది అయితే ఈ ఇరవై ఇరవై వేల ఉద్యోగాల్లో ఐదు వేలు తగ్గించి పదిహేను వేల ఖాళీలనే భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటనేది ఈరోజు మనకు ఒక ఆర్టికల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అనే అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తున్నారు దీనికి సంబంధించి మీరు ఫ్రీగా క్లాసెస్ చూస్తే ఇక్కడ మీకు లిమిటెడ్ సిలబస్ లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు అలాగే లిమిటెడ్ పీడిఎఫ్లు ఉంటాయి అదే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ ఉంటాయి అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి సో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సికి సంబంధించి మనకి ఆల్రెడీ బ్యాచ్ కోర్సెస్ అనేవి లక్ష్యం అనేటువంటి పేరుతోటి సాధన అనేటువంటి పేరుతోటి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింక్స్పై క్లిక్ చేసి ఫ్రీ మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి అలాగే మనకి నైట్ ఎయిట్ పిఎం నుంచి లెవెన్ పిఎం వరకు మనకి స్పెషల్ క్లాస్ మార్తాన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఫ్రీ క్లాసెస్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్ లో ఉన్నాయి ఆ లింక్స్పై క్లిక్ చేసి బిఎస్కే టెన్ అనేటువంటి ఈ కోడ్ని యూస్ చేసి అన్లాక్ చేసుకొని ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే స్పెషల్ క్లాసెస్కి సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి స్పెషల్ క్లాస్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇందులో జాయిన్ అవ్వండి ఇంకా డైలీ టీ ట్వంటీ సిరీస్లో కూడా నైట్ ఎయిట్ పిఎం మధ్యన మీరు ఈ యొక్క టీ ట్వంటీ సిరీస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు ప్రైజ్ మనీస్ అనేవి గెలుచుకోవచ్చు దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీ అందరికీ యూజ్ అయ్యేలాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో చేయడం జరుగుతుంది మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసు ఉద్యోగాల్లో కోత తొలుత పదిహేను వేల ఖాళీల భర్తీ శిక్షణ సామర్థ్యం తక్కువ కావడమే కారణం అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పోలీసు ఉద్యోగాల భర్తీపై శిక్షణా కేంద్రాల సామర్థ్యం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది పోలీసు శాఖలో మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులను గుర్తించి భర్తీకి ప్రకటన జారీ చేయాలని ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు రాష్ట్రంలోని శిక్షణా కేంద్రాల సామర్థ్యం దృష్ట్యా ప్రస్తుతం సుమారు పదిహేను వేల ఉద్యోగాల భర్తీ మాత్రమే చేపట్టనున్నారని సమాచారం రోజుల తరబడి సాగే పోలీసు భర్తీ ప్రక్రియకు వందలాది మంది సిబ్బంది విశాలమైన మైదానాలు సిద్ధం చేయాలి ఎంపికైనటువంటి అభ్యర్థులకు తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇవ్వాలి భోజన వసతి తరగతి గదులు కంప్యూటర్ల వంటివి సమకూర్చాలి పెద్ద ఎత్తున బోధనా సిబ్బందిని నియమించాలి రెండు వేల పద్దెనిమిదిలో రికార్డు స్థాయిలో పదహారు వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేశారు అప్పట్లో శిక్షణా కేంద్రాల సామర్థ్యం తగినంతగా లేకపోవడంతో ఆ సదుపాయాలను పెంచారు ఏకకాలంలో పన్నెండు వేల మందికి శిక్షణ ఇవ్వగలిగారు మలి దశలో నాలుగు వేల మందికి తర్ఫీదు కొనసాగుతోంది ఎంత గరిష్టంగా ఏర్పాట్లు చేసినా పదిహేను వేల మందికి మించి శిక్షణ ఇవ్వడం సాధ్యం కాదు ఈ కారణంగానే తొలుత ఆ మేరకు మాత్రమే ఖాళీలు భర్తీ చేసే అవకాశాలున్నాయి మిగిలినటువంటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడే ఖాళీలకు కలిపి మరోసారి ప్రకటన విడుదల చేయవచ్చని తెలుస్తోంది అని చెప్పేసి దీనికి సంబంధించి తెలంగాణకి సంబంధించిన పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో దీని ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కే అప్పుడు పదహారు వేల పోస్టులు రిలీజ్ అయితే వారికి శిక్షణ ఇవ్వడానికే చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇరవై వేల ఉద్యోగాలను రిలీజ్ చేస్తే వాటికి సంబంధించిన శిక్షణ శిక్షణకి సంబంధించినటువంటి సామర్థ్యం లేకపోవడం వల్లనే ఈ యొక్క పోస్టులని కుదించి ప్రస్తుతానికి పదిహేను వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి తెలంగాణలో ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రమోషన్స్ యొక్క ప్రక్రియ అయితే జరుగుతుంది అది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అయ్యి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ఈ తెలంగాణ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు దాదాపు ఫైవ్ పర్సెంట్ వరకు నాన్ లోకల్ క్యాండిడేచర్ కింద ఒక ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్